నమస్కారం అండి. ప్రతీ నెల నేను మాస ఫలితాలు చెప్తూ వస్తున్నాను. జ్యోతిషాస్త్ర రీత్యా అక్టోబర్ మాసంలో మరి మేషరాశి వారికి ఎలా ఉంటుంది ఒకసారి చూద్దామా. ఈ అక్టోబర్ మాసంలో 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు సవ్యంగా సాగుతుంది, ఎటువంటి సమస్యలు ఉండవు ఎవరికైనా కానీ మేషరాశి వాళ్ళకి. కానీ 15వ తేదీ నుంచి ఆల్మోస్ట్ 16వ తేదీ నుంచి స్త్రీల వల్ల సమస్యలు, తర్వాత అనవసరమైనటువంటి వాద వివాదాలు, మాట పట్టింపులు, అనవసరమైనటువంటి కోర్టు వ్యవహారాల్లో చిక్కులు, ఇలాంటివన్నీ ఏర్పడేటువంటి ప్రమాదం ఉంది. ఇకపోతే నూతన వాహనాలు కొనుక్కుంటారు, వస్తువులు కొంటారు, అన్నీ ఉంటాయి. కాకపోతే ఈ గొడవలు అనేటువంటి విషయంలో తలదూర్చటం వల్ల మీకు అనేకానేక సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ఇకపోతే సంతాన సౌఖ్యం మాత్రం ఉంటుంది, అంటే మిక్స్డ్గా ఉంటుంది, మిశ్రమంగా ఫలితాలు ఈ యొక్క అక్టోబర్ మాసంలో మేషరాశి వారికి ఉంటుందని మనం తెలుసుకోవచ్చు. అయితే ఏవైనా ప్రమోషన్లు పెండింగ్లో ఉన్నట్టయితే ఈ అక్టోబర్ నెలలో ప్రమోషన్ దొరికేటువంటి అవకాశం మాత్రం ఉంది. ఇక ఫైనాన్షియల్గా అంటారా, మామూలుగా సాధారణంగా ఉంటుంది, అక్కడ ఎగుడు దిగుడు ఏముండదు. ఇకపోతే వ్యాపారస్తులకి మాత్రం మిశ్రమంగానే ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ పెద్దగా ఓహో ఆహో అంటూ వ్యాపారాలు నడవకపోయినా వాళ్ళ యొక్క ఖర్చులు మాత్రం వెళ్ళిపోయేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంది. ఇక చిన్నపిల్లలకి, విద్యార్థులకి ముఖ్యంగా, వాళ్ళకి చదువుకోవటానికి ఈ యొక్క ప్రాపంచిక వ్యవహారాలతో సంబంధం లేదు, కేవలం చదువు మీదే ధ్యాస కనుక పెట్టినట్టయితే తప్పకుండా అక్టోబర్ మాసం అంతా కూడా బాగా చదువుకోవచ్చు, వాళ్ళు పరీక్షలను కూడా వ్రాయవచ్చు. ఇకపోతే వాహన ప్రమాదాలు జరగకుండా జాగ్రత్త పడండి. ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు ఏదైనా ఎత్తులకి వెళుతున్నప్పుడు, అంటే 5th ఫ్లోర్, 6th ఫ్లోర్, 7th ఫ్లోర్కి వెళుతున్నప్పుడు కాస్త జాగ్రత్తగా మసులుకోండి. అనవసరంగా ఆ బాల్కనీలో నుంచి బయటికి చూసినట్టయితే ప్రమాదాలు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇదంతా కూడా మీరు జాగ్రత్తగా గమనించి మీ యొక్క వ్యవహారాలు చక్కదిద్దుకోగలరని నేను ఆశిస్తున్నాను. వృషభ రాశి వారికి అక్టోబర్ మాసంలో ఎలా ఉంటుందో ఒకసారి రాశి ఫలాలు చూద్దామా. ఈ యొక్క వృషభ రాశి వాళ్ళు ఈ అక్టోబర్ మాసంలో అద్భుతమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తారు. ఒకవేళ వాహనాలు కొనుక్కోవాలనుకున్నటువంటి వాళ్ళు వాహనాలు కొంటారు, ఏదైనా గృహ మార్పులు జరగాలనుకుంటే గృహ మార్పులు జరుగుతాయి, ప్రమోషన్లు లభించాల్సి ఉంటే, ఏవైనా పెండింగ్లో ఉంటే తప్పకుండా ప్రమోషన్లు లభిస్తాయి, ఆర్థికంగా అభివృద్ధి చెందేటువంటి అవకాశం కూడా ఉంది, ఏవైనా అప్పులు పెండింగ్లో ఉంటే తీర్చేవాళ్ళు తీరుస్తారు, రాబట్టుకునేవాళ్ళు రాబట్టుకుంటారు, ఇకపోతే ఏవైనా పర్మిషన్స్ లైసెన్సులు అవి రావాలనుకుంటే తప్పకుండా లభిస్తాయి, ప్రభుత్వం వారితో సహాయ సహకారాలు ఖచ్చితంగా ఉంటాయి. ఇకపోతే ఎట్టి పరిస్థితుల్లోనూ ఆరోగ్యం మాత్రం కాస్త జాగ్రత్తగా చూసుకుంటే చాలు, ఇన్ఫెక్షన్స్ అనేవి ఎక్కువగా ప్రజ్వరిల్లుతున్న పరిస్థితులు, అందుకని జాగ్రత్తగా ఉండండి. ఇకపోతే నీటి ప్రమాదాలు మాత్రం జరగకుండా అనవసరంగా రిసార్ట్స్లలోకి వెళ్ళినప్పుడు, ఏదైనా స్విమ్మింగ్ చేస్తున్నప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండండి. ఈ మాత్రం మీరు జాగ్రత్త పాటిస్తే చాలు. ఇకపోతే పేరు ప్రతిష్టలు అంటే రికగ్నిషన్, మీరు ఏదైనా పని చేస్తున్నప్పుడు తప్పకుండా గౌరవిస్తారు, గుర్తిస్తారు. ఏవైనా పెద్దవాళ్ళు చాలా రీసెర్చ్ చేసి అనుభవం గడించిన వాళ్ళకి పేరు ప్రతిష్టలు, చరిత్ర కూడా ఏర్పడుతుంది, వాళ్ళకి తప్పకుండా బిరుదులు లభిస్తాయి. ఇకపోతే ఏ విధమైనటువంటి ప్రయాణాలు ఏవైనా అనుకున్నట్టయితే సవ్యంగా సాగుతాయి, పుణ్యక్షేత్రాలు కూడా దర్శించేటువంటి అవకాశం ఉంది. ఈ విధంగా అన్ని రకాలుగా అక్టోబర్ మాసంలో వృషభ రాశి వారికి ఖచ్చితంగా బాగుంటుంది. గురుదృష్టి చాలా, గురుబలం వల్ల వీళ్ళు ఆనందంగా, హాయిగా, హ్యాపీగా గడిపేస్తారు. మిథున రాశి వారికి ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. మిథున రాశి వారు ఏ పని తలపెట్టినప్పటికీ కూడా పూర్తి చేయగలుగుతారు. పాత పనులు ఏవైనా పెండింగ్లో ఉంటే కనుక అవి కూడా పూర్తయ్యేటువంటి పరిస్థితి. ఆర్థికంగా చాలా రాబడి ఉంటుంది, చాలా కొంత సేవింగ్ చేసేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఏదైనా మార్కెటింగ్ వ్యవహారంలో ఉన్నటువంటి వాళ్ళు చాలా అద్భుతంగా వాళ్ళ యొక్క మార్కెటింగ్ చేసుకోగలుగుతారు. వ్యాపారస్తులకు కూడా రాబడి బాగానే ఉంటుంది. ఇకపోతే ఉద్యోగస్తులకి ఏవైనా ఇంక్రిమెంట్స్ రావాల్సిన పరిస్థితి ఉంటే తప్పకుండా ఇంక్రిమెంట్స్ లభిస్తాయి. ప్రయాణాలు చాలా బాగా అనుకూలిస్తాయి. ఏవైనా తీర్థయాత్రలకు పోయేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. వాహన లాభం, గృహలాభం కూడా ఇక్కడ కనపడుతుంది. ఇకపోతే ఎటువంటి పరిస్థితుల్లోనూ ఏవైనా పాత రోగాలు ఏవైనా ఉంటే
చాలా వరకు నయమయ్యేటువంటి అవకాశాలు ఈ యొక్క మిథున రాశి వారికి ఈ అక్టోబర్ మాసంలో ఉందనే చెప్పాలి. దైవ ప్రార్థన మాత్రం మర్చిపోకండి. నిత్యం దైవ ప్రార్థన చేయటం వల్ల ఏ దైవమైనా పర్వాలేదు, దేవుడు ఒక్కడే అని అనుకుని మీ యొక్క దైవాలను, మీరు ఏ దైవం మీద మీకు నమ్మకం ఉంటుందో, ఏ దైవాన్ని మీరు నమ్ముకుంటారో ఆ దైవాన్ని మీరు నిత్యం పూజించడం అనేటువంటిది మర్చిపోవద్దు. ముఖ్యంగా సూర్యుడికి నమస్కారం చేయటం వల్ల మీకు అద్భుతమైనటువంటి ఆరోగ్యం కలుగుతుంది. ఇక విద్యార్థులకైతే ఇది అద్భుతమైనటువంటి మాసంగానే మనం చెప్పవచ్చు. ఇకపోతే ఎట్టి పరిస్థితులను ఏదైనా ఫారెస్ట్ ఆఫీసర్స్ కానీ, ఫారెస్ట్కి సంబంధించినటువంటి ఉద్యోగస్తులు కానీ వాళ్ళు కొంచెం అప్రమత్తంగా ఉంటే సరిపోతుంది. ఇకపోతే ఫైర్ సర్వీసెస్ వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది, వాళ్ళకి ఎటువంటి కంప్లైంట్స్ రావు, వాళ్ళు పెద్దగా ఈ ఫైర్ ప్రాబ్లమ్స్ ఏమీ అంతగా ఉండవు. ఆ తర్వాత మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ పోలీస్ రంగం వారికి నిత్యం వాళ్ళకి ప్రతిరోజు కూడా ఒక టెన్షన్ కాబట్టి ఈ మాసం మాత్రం అంతగా టెన్షన్స్ ఉండకపోవచ్చు. ఇకపోతే ప్రమాదాలు ఆల్రెడీ ఎక్కడైనా జరుగుతుండేవంటి మనం ప్రతి మాసంలో ప్రమాదాల గురించి వింటుంటాం కదా, అవన్నీ ఏమి ఉండకుండా మీ యొక్క మైండ్ చాలా ఫ్రెష్గా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఇకపోతే ఏదైనా వాయు ప్రయాణాలు చేస్తుంటారు అంటే విమానాలలో ప్రయాణం చేసే వాళ్ళకి ఎట్టి పరిస్థితులను ఏ విధమైనటువంటి ఇబ్బంది కలగదు. విదేశాలకు వెళ్ళే వాళ్ళు వెళ్లాల్సి వస్తే మాత్రం వాళ్ళకి అనుకూలమైనటువంటి పరిస్థితులు అని చెప్పవచ్చు. ఇకపోతే ఎట్టి పరిస్థితుల్లోనూ కొత్త కొత్త వ్యాధులు వస్తే మాత్రం వాటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే అకస్మాత్తుగా జ్యోతిష్ శాస్త్రానికి అందకుండా కొన్ని విష జ్వరాలు వస్తున్నట్టుగా మనం గమనిస్తున్నాం. ఆ విషయాల్లో మాత్రం జాగ్రత్త తీసుకోవడం అనేటువంటిది చాలా అవసరం. ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు ఆరోగ్యంగా సౌభాగ్యంతో బ్రతకాలనేటువంటిది నా ఉద్దేశం. కర్కాటక రాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. కర్కాటక రాశి వారికి ఒక అద్భుతమైనటువంటి మాసంగా దీన్ని పరిగణించవచ్చు. ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టుబడిదారులకు మళ్ళీ ఎటువంటి బాధ లేకుండా, శ్రమ లేకుండా వాళ్ళకి రాబడి బాగా ఉండేటువంటి అవకాశం, ప్రమోషన్స్ లభించేటువంటి అవకాశం ఉంది. పుణ్యక్షేత్రాలు దర్శిస్తారు, వ్యాపారస్తులు లాభాలు గడిస్తారు. ఆ తర్వాత ఏదైనా వాహనం కొనుక్కోవాలనుకుంటే తప్పకుండా కొనుక్కునే పరిస్థితి, కొనుక్కునే అవకాశం లభిస్తుంది. గృహ మార్పులు చేస్తారు లేదా గృహాలకి ఏమైనా రిపేర్స్ చేస్తారు లేదా నూతన గృహాన్ని కొనగలుగుతారు. ఇకపోతే ఎట్టి పరిస్థితుల్లోనూ ఆరోగ్యం విషయంలో మాత్రం ఎవరైనా సరే ఏ రాశి వారైనా జాగ్రత్త పడాల్సిందే. ప్రస్తుతం అంతా కూడా పొల్యూటెడ్ వరల్డ్ కాబట్టి జ్యోతిష్ శాస్త్రంతో సంబంధం లేకుండా ఎవరి ఆరోగ్యాలు వాళ్ళు బాగా కాపాడుకోవాలి. ఇక నిరంతరం చాలా కాలంగా ఏవైతే ప్రాబ్లమ్స్ శారీరకంగా ఉన్నాయో, బాధలు శారీరకంగా ఉన్నాయో, ఈ నెల మాత్రం కాస్త ఊరటగా లభిస్తుంది. దైవ ప్రార్థన వల్ల మీకు అనేక రీతుల అనేక లాభాలు కలిగేటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత ఇక మూడో విషయం ఏమిటనంటే ఏదైనా కాంట్రాక్ట్స్ ఉంటారు వాళ్ళకి, పెండింగ్ బిల్స్ ఉంటాయి, ఆ బిల్స్ కూడా ఈ మాసం తప్పకుండా రాబట్టుకుంటారు. కొత్త కాంట్రాక్ట్స్ కూడా లభించేటువంటి అవకాశం ఉంది. ప్రజానాయకులకి మాత్రం ఇది క్లిష్టమైన పరిస్థితిగా మనం ఊహించవచ్చు. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు ఎలాంటి వాగ్దానాలు చేసేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా ఆచితూచి మాట ఇవ్వటం అనేటువంటిది ప్రజలకి చెయ్యాలి. లేకపోతే అనవసరంగా నిందల పాలయ్యేటువంటి ప్రమాదం ఉంది. అధికార రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ తప్పకుండా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి సమయం ఈ మాసంలో. ఒకవేళ ఎక్కడైనా ఏదైనా జరిగితే ఇబ్బంది కలుగుతుంది, కానీ ఈ రాశి వారికి మాత్రం ఎక్కడ ఏ ఇబ్బంది ఉండకుండా హాయిగా ఇంటి నుండి ఏ పనులు బయటికి పోయి చేసుకున్నప్పటికీ కూడా ఇంటికి సురక్షితంగా చేరగలుగుతారు, ఎటువంటి ప్రమాదాలు వీళ్ళకి జరగవు. కాబట్టి ఆనందంగా ఉండటానికి ప్రయత్నించండి. సింహరాశి వారికి ఎలా ఉంటుందో ఒక్కసారి చూద్దాం. సింహరాశి వారు మంచి ఆనందమైనటువంటి జీవితాన్ని గడుపుతారు. ఏవైనా కొత్త జాబ్స్ అంటే కొత్త ఉద్యోగాలు దొరకాలనుకునేటువంటి వాళ్ళకి ఉద్యోగాలు తప్పకుండా లభిస్తాయి. ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. ఆ తర్వాత ఆర్థిక లాభం, ఆర్థిక లోటు లేకుండా ఉంటుంది. మరి రాబడి చాలా బాగుంటుంది. ఇంక్రిమెంట్లు కూడా దొరుకుతాయి, కొత్త కాంట్రాక్ట్స్ దొరుకుతాయి. తర్వాత సవ్యంగా ఏదైనా పాత పెండింగ్ కాంట్రాక్ట్స్ ఉంటే అవి పూర్తి చేసి బిల్స్ రాబట్టుకోగలుగుతారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వాయు ప్రమాదాలు ఉండేటువంటి అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఒకవేళ మీకు అనుకూలంగా రోజు లేకపోయినట్టయితే వాయిదా వేయటం మంచిది. ఇకపోతే నీళ్లలో ఎటువంటి ప్రమాదాలు జరగకుండా మీరు చాలా జాగ్రత్తగా ఉండడం అనేది చాలా శ్రేయస్కరం. ఆరోగ్యం విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ అప్రమత్తంగానే ఉండాలి. తర్వాత
ఆడవాళ్ళు ముఖ్యంగా వంటిళ్లలో ఎటువంటి ప్రమాదాలు జరగకుండా తమ జాగ్రత్తను తాము తీసుకుంటూ వాళ్ళు చేసేటువంటి పనులు వాళ్ళు చేసుకోగలగాలి. ఎందుకంటే అగ్ని ప్రమాదాలకి అవకాశం ఉంది కనుక. అయితే అందరూ భయపడాల్సినటువంటి అవసరం లేదు, అంతగా ఏమి లేదు, కానీ అనుకూలమైనటువంటి పరిస్థితే. కానీ అప్రమత్తంగా ఉండమని అంటున్నాను, కానీ రిస్క్లతో కూడుకున్నటువంటి వ్యవహారంగా నేను చెప్పడం లేదు. తర్వాత మూడో విషయం, ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు ఏ రకమైనటువంటి వాగ్దానాలకి పోకండి. కోర్టులలో ఏదైనా వ్యవహారాలు ఉంటే ఈ నెల చకచక్క పూర్తి చేసుకోండి, మీకు అనుకూలమైనటువంటి తీర్పు లభిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ రకంగానూ కోర్టులలో పెండింగ్లో మాత్రం ఏ కేసును పెట్టకుండా జాగ్రత్త పడండి. ఎందుకంటే మళ్ళీ రాబోయే కాలం ఎలా ఉంటుందో మనకే తెలియదు. ఇకపోతే అన్ని గ్రహాలు కూడా అనుకూలమైనటువంటి పరిస్థితుల్లో మీకు ఉన్నారు కనుక, మీరు ఏవైనా ఇతరత్ర కోరికలు ఉన్నట్టయితే అవి నెరవేర్చుకోవడానికి కూడా ప్రయత్నించగలరు. ఇకపోతే చిన్నపిల్లలు అంటే విద్యార్థులకి, కాలేజీ వాళ్ళకి, కాలేజీ కుర్రవాళ్ళకి, అబ్బాయిలైనా అమ్మాయిలైనా చక్కగా చదువుకోవడానికి ప్రయత్నించండి. మీకు అనుకూలమైనటువంటి వాతావరణం ఈ మాసంలో మీకు లభిస్తుంది. తప్పకుండా మీరు పాస్ అయ్యేటువంటి అవకాశం కూడా ఉంటుంది ఎగ్జామినేషన్స్లో. సరే, రకరకాలుగా ఉంటుంది, ఏది ఏమైనప్పటికీ కూడా ఓవరాల్గా కనుక తీసుకున్నట్టయితే సింహరాశి వారికి బాగుంటుందనే చెప్పాలి. కన్యారాశి వారు కాస్త జాగ్రత్తగా ఉండాలనే చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే కన్యారాశి వారికి అర్ధాష్టమ శని నడుస్తుంది. 24 జనవరి 2020 వరకు అర్ధాష్టమ శని కన్యారాశి వారికి ఉంటుంది. వికారినామ సంవత్సరంలో అక్టోబర్ మాసంలో వీళ్ళు చాలా అప్రమత్తంగా ఉండాలి. ప్రయాణాలు చేసేటప్పుడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వాహనాలు చాలా వేగంగా నడపడం, తర్వాత ఏటో ఆలోచిస్తూ నడపడం పనికిరాదు. ప్రజెన్స్ ఆఫ్ మైండ్ అనేటువంటి చాలా ఉపయోగపడుతుంది. ఎట్టి పరిస్థితులను ఎలాంటి ప్రమాదాలకి లోను కాకుండా ఉండండి. ఏదైనా కోర్టు వ్యవహారాలు ఉంటే మాత్రం అనుకూలంగా లేదనే చెప్పాలి. అందుకని సాధ్యమైనంత వరకు పోస్ట్ పోన్ చేసుకోవడం మంచిది. కేసుల విషయంలో తొందరపడి తీర్పులు తీసుకున్నట్టయితే మీకు విరుద్ధంగా ఉండవచ్చు. ఇకపోతే శత్రువులు ఎట్టి పరిస్థితుల్లోనూ మిమ్మల్ని బెదిరించేటువంటి అవకాశాలు ఉంటాయి. అప్పులు ఉన్నవాళ్ళు చాలా సామరస్యంగా, చాలా జాగ్రత్తగా అప్పు ఇచ్చిన వాళ్ళకి సమాధానాలు చెబుతూ ఈ నెలంతా గడపాల్సినటువంటి పరిస్థితి. ఇకపోతే రెండో విషయం ఏమిటంటే దైవారాధన అంటే హనుమాన్ చాలీస తప్పకుండా చదవటానికి ప్రయత్నించండి కన్యారాశి వాళ్ళు. దానివల్ల ఈ శని యొక్క దుష్ప్రభావం చాలా వరకు తగ్గుతుంది అనేటువంటి విషయం గమనించాలి. ఆరోగ్యం జాగ్రత్త. ఎట్టి పరిస్థితుల్లోనూ మోకాళ్ళలో నొప్పులు ఉన్నటువంటి వాళ్ళకి మోకాళ్ళ నొప్పులు ఎక్కువ అవుతాయి. ఇకపోతే ఏదైనా శారీరక సంబంధిత వ్యాధులు ఉన్నటువంటి వాళ్ళకి కొంత తీవ్రమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కొత్తగా విషజ్వరాలు వ్యాపిస్తున్నాయి. అటువంటి పరిస్థితుల్లో మీకు ఈజీగా అటువంటి వ్యాధులు సంక్రమించే అటువంటి అవకాశం కూడా లేకపోలేదు. కొంచెం మీ విషయాల్లో జాగ్రత్తగా ఉండటం మంచిది. ఎవరికి వారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే వైద్యుణ్ణి సంప్రదించండి, తగిన వైద్యం చేయించుకోండి. ఇకపోతే మీ సొంత వైద్యం దయచేసి చేసుకోకండి. ఇకపోతే విద్యార్థులకి మాత్రం చాలా అనుకూలమైనటువంటి పరిస్థితి. బంగారం కొనుగోలు చేయాలనుకున్నటువంటి వాళ్ళు కాస్త పోస్ట్ పోన్ చేసుకోవడం మంచిది. ఎందుకనంటే 5 నవంబర్ తర్వాత వీళ్ళకి బంగారం కొనేటువంటి అవకాశం లభిస్తుంది. అప్పుడు వీరు తప్పకుండా కొనుక్కోవచ్చు. అప్పటిదాకా వెయిట్ చేస్తూ ఉండడం మంచిది. తర్వాత మూడో విషయం, ఎట్టి పరిస్థితుల్లోనూ బంగారం ఉంటే మాత్రం అవసరాల నిమిత్తం అమ్మకండి. ఎందుకంటే సమయం అనేటువంటిది అలా వస్తుంది కాబట్టి బంగారం అమ్మి కష్టాలను కడతీర్చుకుంటామని అనుకుంటే మాత్రం ఆ డబ్బు వృధాగా ఖర్చు అయిపోయి మళ్ళీ కష్టాలు ఎదురవుతాయి. ఆ విషయం మీరు అర్థం చేసుకోవాలి. ఏది ఏమైనప్పటికీ కూడా హనుమాన్ చాలీస మాత్రం మిమ్మల్ని సదా రక్షిస్తుందనే నా నమ్మకం. అది తప్పకుండా చదవండి, నిత్యం చదవండి. ప్రొద్దుట రాత్రి పడుకునే పోయే ముందు కనుక చదివితే మీకు ధైర్యం వస్తుంది. తప్పకుండా సమస్యలను మీద ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. తులారాశి వారు ఎలా ఉంటుందనంటే మాట మాట్లాడితే గొడవలు, ఏమైనా పట్టింపులుంటే గొడవలు, ఏదైనా కావాలంటే నిరాశ. ఎట్టి పరిస్థితుల్లోనూ వీళ్ళకి నిరాశ మాసంగా మనం చెప్పచ్చు. అంటే అందరూ అలాగే కష్టపడతారనంటే ఒకవేళ వాళ్ళ యొక్క గ్రహాలలో ఏవైనా కొంత బలమైనటువంటి పరిస్థితులు, దశ కానీ, అంతర్దశ కానీ, విదశ కానీ ఏదైనా బలంగా ఉంటే తప్ప ఈ తులారాశి వాళ్ళు సర్వసామాన్యంగా ఓవరాల్గా యావరేజ్గా తీసుకున్నట్టయితే తప్పకుండా అనేక సమస్యల్ని చూస్తారనేటువంటి విషయం మాత్రం చెప్పగలను.
అప్పులు మాత్రం చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆరోగ్యం మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ అడుగడుగునా జాగ్రత్తగా ఉండాల్సిందే. ఎందుకంటే అనవసరమైనటువంటి ఖర్చు, శారీరక సమస్య, అనేక రకాల బలహీనత ఏర్పడుతుంది. ఇకపోతే ఉద్యోగస్తులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ గొడవలు తెచ్చిపెట్టుకోవద్దు. అనవసరంగా ఉద్యోగం ఊడిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ప్రయాణాలు మానుకోవడం మంచిది. తీర్థయాత్రలు చేస్తే దైవం మీద భారం వేసి చెయ్యండి, కానీ చాలా జాగ్రత్త పడి చెయ్యండి. ఆ యొక్క దేవుణ్ణి మీరు దర్శనం చేసుకోవచ్చు. కానీ ప్రయాణాలు ఈ వేరే రకంగా మాత్రం సాధ్యమైనంత వరకు పోస్ట్ పోన్ చేసుకోవడమే మంచిది. ఇకపోతే ఆత్మధైర్యంతో, అంటే మీ యొక్క ధైర్యమే మీకు శ్రీరామ రక్ష. ఎట్టి పరిస్థితుల్లోనూ మీకు ఏ దైవం ఎవరూ కూడా మీకు బలాన్ని చేకూర్చలేరు. మీ పోరాటం మీరు సాగించవలసిందే. ఇక మహిళలకి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంకా కలవరంగా ఉంటుందనే చెప్పవచ్చు. అనవసరంగా ఇంట్లో అశాంతి నెలకొల్పుకోవద్దు. ఎవరైనా ఇంటి యజమాని అయినప్పటికీ, లేకపోతే ఇంట్లో ఆడవాళ్ళు కానీ అనవసరంగా లేనిపోని చికాకులు గొడవలు తెచ్చిపెట్టుకోవద్దు. చిన్నపిల్లలు మిమ్మల్ని చాలా వరకు సమస్యాపూరితంగా బాధ పెట్టవచ్చు. ఇకపోతే విద్యార్థులకి మాత్రం అనుకూలమైనటువంటి మాసం అవునా కాదా అంటే, విద్యార్థులకు మిగతా విషయాలకి సంబంధం లేదు కాబట్టి దయచేసి విద్యార్థులు ఇవేమీ ఆలోచించకుండా మీ చదువులు మీరు చదువుకోవటమే మంచిది. ఎందుకంటే మంచి కాలమా చెడు కాలమా అనేది విద్యార్థులకు అనవసరం కాబట్టి విద్యార్థులు మాత్రం శమించటం మంచిది. ఎందుకంటే ముందు రాబోయేటువంటి పరీక్షలలో ఎట్టి పరిస్థితుల్లో ఉత్తీర్ణులు కావాలి కనుక వాళ్ళు నిరంతరం చదువుకుంటూనే ఉండాలి. అనవసరంగా విద్యార్థులు మాత్రం ఈ రాశి ఫలితాల వైపు చూడకపోవడం చాలా ఉత్తమం. ఇకపోతే అన్నదమ్ముల మధ్య గొడవలు రాకుండా ఉండాలి. ఏవైనా ఆస్తిపరంగా కానీ ధనరూపేణా కానీ, ఒకవేళ వ్యాపారంలో ఏవైనా పార్ట్నర్షిప్స్ కనుక ఉన్నట్టయితే అనవసరంగా లేనిపోని అపార్థాలకి అనర్థాలకి దారి చేసుకోవద్దు. ఎట్టి పరిస్థితుల్లోనూ జాగ్రత్తగా అడుగడుగు వేసుకుంటూ వెళ్ళాలి, లేకపోతే చాలా ప్రాబ్లంగా ఉంటుంది. తప్పకుండా హనుమాన్ చాలీసా చదవండి. వృశ్చిక రాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఈ మాసం మాత్రం ఖచ్చితంగా సంతోషంగానే ఉంటుంది. గురువు వృశ్చికంలోనే ఉన్నాడు. గురువు అన్ని విధాల ధనాన్ని సమకూర్చుతాడు. ఆ తర్వాత గృహ లాభం కలుగుతుంది, సంతాన లాభం కలుగుతుంది. ఏ విధమైనటువంటి రోగాలు ఉన్నటువంటి హరించిపోతాయి. ఏవైనా ఉదర సంబంధమైనటువంటి వ్యాధులు ఉంటే నయం అవుతాయి. షుగర్ పేషెంట్స్ ముఖ్యంగా వాళ్ళ షుగర్ కంట్రోల్లోనే ఉంటుంది. అలా ఉంటుందని చెప్పి మీరు బిచ్చలవిడిగా స్వీట్స్ తిన్నట్టయితే తప్పకుండా రోగాలు పెరుగుతాయి. ప్రతి నిత్యం కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు దక్షిణామూర్తిని మాత్రం అష్టోత్తరంతో పూజించటం మర్చిపోవద్దు. ఎందుకంటే మీకు సుఖంగా ఉంది, సంతోషంగా ఉంది. ఏవైనా పెండింగ్ కాంట్రాక్ట్స్ ఉన్నట్టయితే ఆ పని పూర్తి చేసి బిల్లులు పొందేటువంటి అవకాశం ఉంది, త్వరపడండి. ఇకపోతే కొత్త కాంట్రాక్ట్స్ దొరుకుతుంటే వెనుకాడకుండా తప్పకుండా ఆ కాంట్రాక్ట్స్లో టెండర్స్ పడినట్టయితే మీకు అనుకూలంగా వస్తుంది. ఇక రియల్ ఎస్టేట్ వ్యాపారం చక్కగానే బాగా ఉంటుంది, బాగా అమ్మకాలు జరుగుతాయి. వైద్య రంగంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వైద్యులు చాలా హ్యాపీగా ఉంటారు, బాగా సంపాదించుకుంటారు. రోగులను నయం చేసినటువంటి తృప్తి కూడా వాళ్ళకి మిగులుతుంది. ఇంజనీయర్స్కి మంచి కాలం అనే చెప్పాలి. టెక్నీషియన్స్కి కూడా ఇది చాలా అనుకూలమైనటువంటి పరిస్థితి. ప్రయాణికులకు, అంటే ఏదైనా బస్ సర్వీసెస్, తర్వాత విమాన సర్వీసెస్, ఇతరత్ర మన నీటి సర్వీసెస్ ఏమైనప్పటికీ కూడా మా చాలా అద్భుతంగా ఆరోగ్యకరంగా ఆ ప్రయాణాలు సాగుతాయి. ఆ పనులు చేపట్టినటువంటి వాళ్ళు సవ్యంగా వాళ్ళ పనులు చేసుకుపోతారు. కాకపోతే ఈ మాసం మాత్రం కొంచెం దొంగల బెడగా ఉంటుంది కాబట్టి మీరు కొంచెం అప్రమత్తంగా ఉండడం అనేటువంటిది చాలా మంచిది. అనవసరంగా ఈ దొంగల బారిన పడకుండా. ఈ మాసం చాలా మిశ్రమంగా గమ్మత్తుగా ఉంటుంది. ఈ మీకే అర్థం కానటువంటి అయోమయ పరిస్థితి కూడా ఒక్కొక్కసారి ఏర్పడుతుంది. ఎట్టి పరిస్థితుల్లో దైవారాధన చాలా ఉత్తమం అనేటువంటి విషయం మీరు తెలుసుకోవాలి. కాకపోతే చర్మ సంబంధమైనటువంటి వ్యాధులు ఏవైనా ఏర్పడినప్పుడు వెంటనే డెర్మటాలజిస్ట్ను కలిసి వెంటనే దాన్ని నయం చేసుకోవడం మంచిది. లేకపోతే దీర్ఘకాలిక సమస్య అయ్యేటువంటి ప్రమాదం ఉంది. ఇకపోతే ఒక్కొక్కసారి చెవులకు సంబంధించినటువంటి ప్రాబ్లం రావచ్చు. అటువంటి వాళ్ళు కూడా వైద్యుని సంప్రదించండి. తర్వాత కళ్ళకి సమస్య వచ్చినటువంటి వాళ్ళకి పర్వాలేదు, ఎట్టి పరిస్థితుల్లో ఇంట్లో చల్లనీళ్ళతో కడుక్కుంటే సరిపోతుంది. అంటే ఇవన్నీ కూడా సమస్యలు, వాటికి కావలసినటువంటి పరిహారాలు. వాటికి మంత్రాలు, కళ్ళు బాగోలేకపోతే మంత్రం చదివితే కళ్ళు బాగుంటాయి అని అనటం పొరపాటు. కాబట్టి తగినటువంటి వైద్యమో లేకపోతే సరైనటువంటి విధానమే మీరు పాటించటం మంచిది. ఇకపోతే డబ్బులు మాత్రం వృధాగా ఖర్చు చేయకండి.
విందులు వినోదాలన్నీ తిరగకుండా కాస్త మీరు డబ్బు పోగు చేసుకున్నట్టయితే బాగా లేనటువంటి టైంలో మీకు అవి ఉపయోగపడతాయి. ఏది ఏమైనా ఈ మాసం చాలా అద్భుతంగా ఉంటుంది, చాలా ఆనందకరంగా గడుస్తుంది అని మాత్రం నేను చెప్పగలను. ధనస్సు రాశి వారికి అక్టోబర్ మాసంలో ఎలాంటి పరిస్థితులు ఉంటాయి ఒక్కసారి చూద్దాం. ధనస్సు రాశి వారికి ధనస్సులో శని ఉన్నాడు. ఈ శని కారణంగా కొన్ని సమస్యలు ఎదురయ్యేటువంటి ప్రమాదం ఉంటుంది. శనికి ఇది సమక్షేత్రం, అంటే గురువు యొక్క క్షేత్రంలో శని ఉన్నాడు. ఈ శని కొంతవరకు పనిష్మెంట్స్ ఇస్తాడు, కొంతవరకు అనుకూలంగా కూడా ఉంటాడు. మీ యొక్క వ్యవహారాలను బట్టి, మీరు ఆచరించినటువంటి తీరును బట్టి, లేకపోతే ఒకటి ఎలాగంటే మీరు మోసం చేస్తున్నారనుకోండి ఒక వ్యక్తిని, అప్పుడు ఆటోమేటిక్గా ఈ శని ప్రతికూలిస్తాడు. మీరు ధర్మంగా ఒక వ్యక్తితో ప్రవర్తిస్తున్నారనుకోండి, తప్పకుండా ఈ శని మీకు అనుకూలిస్తాడు. ఇక్కడ మీ ప్రవర్తన ప్రధాన కారణమవుతుంది. మీరు బూతులు మాట్లాడితే ఎదుటివాడు మిమ్మల్ని లాగి చంపదెబ్బ కొట్టేటువంటి అవకాశం ఉంటుంది. అదే మీరు నీతులు మాట్లాడితే తప్పకుండా అతను మీకు ఆదరించేటువంటి అవకాశం ఉంటుంది. శని వల్ల ఏమిటి అని అంటే, మనం ఏ ధర్మాన్ని, ఏ యొక్క నీతిని మనము అవలంబిస్తామో ఆ నీతిని, ఆ ధర్మాన్ని బట్టి ఫలితాలు మనకి దొరుకుతాయని చెప్పవచ్చు. ఈ మాసము శని చాలా గట్టిగా ఇక్కడ కూర్చుని ఉంటాడు. అతి త్వరలో అంటే 24వ తేదీ జనవరి 2020 అతను మకరంలోకి వెళ్ళబోతున్నాడు. అంటే వెళ్ళటానికి సంసిద్ధమై ఉన్నాడు అన్నమాట. ఆయన వెళ్లే ముందు ఏమైనా తన పనులు పూర్తి చేసుకోవాలని అనుకుంటాడు. అటువంటి పరిస్థితుల్లో అధర్మ నీతిని ఎవరైతే అవలంబించారో వాళ్ళని రకరకాలుగా శిక్షించి అప్పుడు ఆయన మకరంలోకి వెళ్ళిపోతాడు. ఎవరైతే ధర్మనీతిని వాళ్ళు అవలంబించారో తప్పకుండా ఆయన వాళ్ళందరికీ కూడా న్యాయం చేసి వాళ్ళకి సరైనటువంటి జడ్జిమెంట్ ఇచ్చి ఆయన మకరంలోకి వెళ్ళిపోతాడు. అంతేత శని ఎట్టి పరిస్థితుల్లోనూ మిమ్మల్ని ఓ కంట కనిపెడుతున్నాడని ప్రతి ఇండివిజువల్ కూడా అనుకోవటానికి అవకాశం ఉంది. మీరు జాగ్రత్త పడండి. ఇకపోతే ఈ ఎట్టి పరిస్థితుల్లోనూ ఏదైనా వాహనం కొనుక్కోవాలి అనుకున్నటువంటి వాళ్ళు కాస్త పోస్ట్ పోన్ చేయడానికి ప్రయత్నించండి. ఎందుకంటే గురువు అక్కడికి వస్తాడు, గురువు శని వెళ్ళిపోయిన తర్వాత మీకు తప్పకుండా వాహనాన్ని ఇప్పిస్తాడు. ఇకపోతే ఏదైనా గృహం కొనుక్కోవాలనుకోండి, ఆ గృహం కొనుక్కోవాలన్నటువంటి ఆ ఆశని కూడా నెరవేర్చుకోవటానికి కొద్ది కాలం వెయిట్ చేయండి. ఇకపోతే ఏదైనా పెళ్లి చేయాలనుకుంటారు, ఆ పెళ్లి చేసేటువంటి విషయంలో కొద్ది రోజులు ఓపిక పట్టండి, ఆ తర్వాత ముహూర్తాన్ని నిశ్చయించి ఆ తర్వాత పెళ్ళిళ్ళు చేయండి. ఎప్పుడైతే శని అక్కడి నుంచి వెళ్ళిపోయి మకరంలోకి వెళ్ళిపోతాడో ఆటోమేటిక్గా ఆ ధనస్సును గురువు మాత్రమే చోటు చేసుకుని ఉంటాడో అనేక శుభకార్యాలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఏవైనా మోకాళ్ళ నొప్పులు ఇలాంటివి వస్తున్నప్పుడు తప్పకుండా వైద్యుణ్ణి మీరు సంప్రదించండి, శనిదేవుణ్ణి పూజించండి. పూజించటంలో ఏ విధమైన సరే అన్ని విధాలు కూడా భక్తికి మార్గాలే కాబట్టి మీరు ఏ విధమైనటువంటి రీతినైనా పూజించవచ్చు. ఇకపోతే ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ రైలు ప్రయాణాలు, వాయు ప్రయాణాలు, ఈ బోటు అంటే పడవ ప్రయాణాలు చేస్తున్నప్పుడు మాత్రం ఆలోచించి ఒకటికి 2 సార్లు ఆ తర్వాత ప్రయాణాలు సాగించండి. అత్యవసరము అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఆ యొక్క గురువుని పూజించి ఏదైనా సాయిబాబాని కానీ, దత్తాత్రేయ స్వామిని కానీ, దక్షిణామూర్తిని కానీ, వీళ్ళని ఎవరినైనా సరే మీరు తగు విధంగా పూజించి ఆ తర్వాత మీ ప్రయాణాలు సాగించండి. అనేక మంది ఆసుపత్రుల్లో పాలయ్యేటువంటి పరిస్థితి కూడా ఉంది. మామూలుగా వ్యవహారికంగా చూసుకున్నట్టే ఇప్పుడు ప్రస్తుతం చాలా పొల్యూటెడ్ పరిస్థితి. ఈ పరిస్థితుల్లో అనేక రకాలైనటువంటి రోగాలు, రుగ్మతలు ఇవన్నీ కూడా చాలా అభివృద్ధి చెంది మనిషిని అతలాకుతలం చేస్తున్నటువంటి పరిస్థితి. అటువంటి ఈ పరిస్థితుల్లో పైగా మన రాశి వాళ్ళకి ఈ యొక్క పరిస్థితి ఇంకా ఎక్కువగా ప్రాబ్లమాటిక్గా ఉంది కాబట్టి ఇంకా అత్యంత చాలా జాగ్రత్తగా ఉండటానికి ప్రయత్నించండి. విద్యార్థులకి మాత్రం అనుకూలమైనటువంటి దినాలే. మకరం వారికి ఈ వికారినామ సంవత్సరం అక్టోబర్ మాసంలో చాలా బాగుందనే చెప్పాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ వీళ్ళు వాహనం కొనుక్కోగలుగుతారు. ఏదైతే ఎన్నాళ్ళ నుంచో వాహనం కొనుక్కోవాలి, కొనుక్కోవాలనుకుంటున్న వాళ్ళు ఇప్పుడు ఈ అక్టోబర్ మాసంలో కొనుక్కోగలుగుతారు. తీర్థయాత్రల కోసం వీళ్ళు ప్రయాణాలు చేయగలుగుతారు. ఆ తర్వాత ఏదైనా పూజలు పునస్కారాలు ఉంటే అవి నిర్వర్తించగలుగుతారు.
ఇకపోతే పేరు ప్రతిష్టలు కూడా లభించేటువంటి అవకాశం, అప్పులు దొరుకుతాయి. ముఖ్యంగా ఏదైనా కొత్త కొత్త రంగాలలోకి ప్రవేశించాలనుకున్నటువంటి వాళ్ళు ఈ అక్టోబర్ మాసంలో మరి ఈ రాశి వాళ్ళు తప్పకుండా ప్రవేశించవచ్చు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ రకంగానూ దైవారాధన మాత్రం మానకండి. హనుమాన్ చాలీస తప్పకుండా చదవండి. ఏ పని ప్రారంభించాలనుకున్నా ముందు హనుమాన్ చాలీస చదివి పనిని ప్రారంభించండి. విఘ్నేశ్వరుని ఎలాగా పూజిస్తాం ఆ తర్వాత ఈ హనుమాన్ చాలీస చదవండి, మంచి ఉపయోగకరంగా ఉంటుంది. ఆరోగ్యాలు మెరుగుపడేటువంటి అవకాశం చాలా కనపడుతుంది. ఎట్టి పరిస్థితుల్లో మోకాళ్ళ నొప్పులు ఏమైనా ఉంటే మాత్రం తగిన వైద్యం చేసుకోండి, కానీ కాలం మాత్రం అనుకూలిస్తుంది అని చెప్పవచ్చు. ఇక వాయు ప్రయాణాలు చేసేటువంటి వాళ్ళు ఏమాత్రం భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఈ మధ్యకాలంలో చాలా డిస్టర్బ్డ్గా ఉంది. ఆ డిస్టర్బెన్సెస్ అన్నీ కూడా మిమ్మల్ని ఏ రకంగానూ బాధించవు అని చెప్పవచ్చు. ఈ నెలలో ముఖ్యంగా క్రీడాకారులకి ఒక మంచి సమయం అని చెప్పాలి. వాళ్ళకి చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడి వాళ్ళు అందులో గెలిచేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగానే ఉన్నాయి. క్రీడాకారులు తప్పకుండా అనేక పోటీలలో పాల్గొని వాళ్ళ రంగాలలో వాళ్ళు ఉత్తీర్ణులు అవుతారని చెప్పేసి నేను భావిస్తున్నాను. తప్పకుండా గ్రహాలు అనుకూలిస్తాయి. ఇకపోతే ఏదైనా సైంటిస్ట్లకి ఈ వారం, ఈ యొక్క మాసం ఏదైతే ఉందో చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పచ్చు. అటు ఇంజనీర్లకి కానీ, ఇటు వైద్యులకి కానీ, లేకపోతే ఇటు మెకానిక్స్ కానీ, ఇతరత్ర వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళకి కానీ, ఎవరికైనా సరే చాలా అనుకూలమైనటువంటి మాసంగా మనం దీన్ని పరిగణించవచ్చు. అన్ని రకాలుగా బాగుండేటువంటి ఈ మాసం గురించి ఎక్స్ట్రాగా నేను చెప్పాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. కుంభరాశి వాళ్ళకి ఎలా ఉంది తెలుసుకుందాం. కుంభరాశి వారు అక్టోబర్ మాసంలో చాలా మెలకువగా ఉండాలండి. ఎట్టి పరిస్థితుల్లో ఏ రకంగానూ రోడ్డు ప్రమాదాలు జరగకుండా మీ జాగ్రత్త మీరు పడాలి. అనవసరంగా నీళ్ల ప్రమాదాలు జరగకుండా మీరు ముందే బాగా ఆలోచించి అనేక రకాలుగా సరి అయినటువంటి ఆ యొక్క జాగ్రత్తలు తీసుకుని ఆ నీళ్ల ప్రయాణాలు చేయాలి. వాయు ప్రయాణాలు చేసేవాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా చేయాల్సి వస్తుంది. ఈ కుంభరాశి వాళ్ళకి వ్యాపారం చాలా మందగతిన నడుస్తుంది. ఆ తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ అనారోగ్యం పాలయ్యేటువంటి అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంది. కోర్టు కేసులు ఉన్నట్టయితే తప్పకుండా పోస్ట్ పోన్ చేసుకోవడం ఉత్తమం. ఎట్టి పరిస్థితుల్లోనూ ఏదైనా మార్కెటింగ్ ఫీల్డ్స్లో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క వస్తువులు అమ్ముకోలేక నిరాశ పడవద్దు. ఇన్సూరెన్స్ కంపెనీలో పనిచేసేటువంటి వాళ్ళు ఏమాత్రం నిరాశ పడవద్దు. రాబోయే కాలం బాగుంటుందని అనుకోవాలి. ఏదైనా గృహ మార్పులు చేయాల్సి వస్తే ఈ మాసం చేయకపోవడం మంచిది. తర్వాత ఏ రకమైనటువంటి వాగ్దానాలు చేయకూడదు. అనవసరంగా మీరు ఏదైనా చెక్ బౌన్స్ కేసెస్లో కానీ, ప్రామిసరీ నోట్ కేసెస్లో కానీ ఇరుక్కోవద్దు. ఇక ముఖ్యంగా ఎట్టి పరిస్థితుల్లో అన్నదమ్ముల మధ్య గొడవలు రాకుండా చూసుకోండి. భార్యాభర్తల మధ్య వాద వివాదాలు జరగకుండా చూసుకోండి. పిల్లల వల్ల కొంత సంతాన సమస్య ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. వాళ్లతో చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. విద్యార్థులకు మాత్రం అనుకూలమైన పరిస్థితి అని చెప్పవచ్చు. ఇక ఏది ఏమైనప్పటికీ కూడా ఈ మాసం కుంభరాశి వాళ్ళు జాగ్రత్తగానే ఉండాలి కాబట్టి జాగ్రత్తనే వహించండి. మరి మీనరాశి వారికి ఎలాగుంటుందో ఒక్కసారి చూద్దాం. ఈ మీనరాశి వారికి ఈ మాసం సమస్యాపూరితమనే చెప్పాలి. అడుగడుగున ఆపదలు, అడుగడుగున కష్టాలు, మాట పట్టింపులు, అన్నదమ్ముల మధ్య గొడవలు, చిన్నపిల్లల వల్ల చాలా సమస్య, అనవసరంగా భార్యాభర్తల మధ్య లేనిపోని మనస్పర్ధలు, ఆ తర్వాత కోర్టు వ్యవహారాల్లో చిక్కులు, ఆ తర్వాత ప్రయాణాల్లో సమస్యలు, ఏదైనా మాట ఇచ్చినట్టయితే అందులో బాధ, ఆర్థిక సంబంధమైనటువంటి సమస్యలు, అనేక సమస్యలు తప్పకుండా ఈ మాసం కలుగుతాయి. అనవసరంగా అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అప్పుకైపోతే అప్పు దొరకని పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ఒక్కొక్కసారి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కాస్తో కూస్తో బంగారాన్ని అమ్ముకుని ఇల్లు గడపాల్సినటువంటి పరిస్థితి కూడా కొంతమందికి ఏర్పడవచ్చు. ఇకపోతే ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రయాణాలు మాత్రం దయచేసి చేయకపోవడమే మంచిది. ఇక కోర్టు వ్యవహారాల్లో చిక్కుకోకుండా జాగ్రత్త పడండి. ఆహార దినుసులు విషయంలో ముందే కొనిపెట్టుకోండి. వచ్చిన కాలంలో మళ్ళీ మీరు చాలా జాగ్రత్తగా గడిపేందుకు ఆ మాసం మీరు జాగ్రత్త పడడం అనేటువంటిది మంచిది. ఇప్పటి నుంచే ఏదైనా వాగ్దానాలు చేసే ముందే బాగా ఆలోచించి చేయండి. ఏదైనా అగ్రిమెంట్స్ సంతకం పెట్టాల్సి వస్తే మాత్రం ఈ మాసంలో దయచేసి అగ్రిమెంట్స్ ఏమీ చేయకండి. కొత్త గృహాన్ని కొనాలనుకుంటే మాత్రం పోస్ట్ పోన్ చేయండి. వాహనం కొనాలనుకున్నటువంటి వాళ్ళు పోస్ట్ పోన్ చేయండి. ఒక నెల 15 రోజులు గడిపేస్తే ఆ తర్వాత తప్పకుండా మంచి కాలం వస్తుంది కాబట్టి అప్పుడు ఆ వ్యవహారాలు మీరు తప్పకుండా సాగించుకోవచ్చు.
ఇకపోతే మీరు దయచేసి ఈ మాసంలో ఎట్టి పరిస్థితుల్లో డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు అప్పులు ఇవ్వటానికి మాత్రం ముందుకు రాకండి. సాధ్యమైనంత వరకు మీరు మీ డబ్బును మీ దగ్గరే ఉంచుకోండి. ఎందుకనంటే అప్పు తీసుకున్న వాళ్ళు మీకు త్వరగా తీర్చరు, వాళ్ళు మిమ్మల్ని అనేక బాధలకు గురిచేస్తారు. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి. ఇకపోతే ఏదైనా కాంట్రాక్టర్స్కి బిల్స్ ఆగిపోయి ఉన్నట్టయితే ఈ యొక్క అక్టోబర్ మాసంలో బిల్స్ ఎట్టి పరిస్థితుల్లో రియలైజ్ కావు అని మాత్రం నేను చెప్పగలను. ఇకపోతే ఇంజనీర్స్కి మాత్రం అంతా అనుకూలంగా మాత్రం లేదు. ఇక మామూలుగా వైద్యులకి మాత్రం అద్భుతంగానే ఉంటుందని చెప్పచ్చు. ఎందుకంటే రోగాలు ఎక్కువ అవుతాయి కాబట్టి వాళ్ళకి శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువ అని చెప్పచ్చు. కాకపోతే కర్మ ఫలితం వాళ్ళకి తృప్తినిస్తుంది. నలుగురికి సహాయపడ్డామనేటువంటి ఆలోచన వాళ్ళకి కలుగుతుంది కాబట్టి వాళ్ళకి శుభ సమయం అనే చెప్పవచ్చు. ఇక ఈ చెప్పుల వ్యాపారులు ఉంటారు, ఈ లెదర్ గూడ్స్కి సంబంధించినటువంటి వ్యాపారస్తులకి అంత అనుకూలమైనటువంటి పరిస్థితి నాకేమీ కనపడటం లేదు. ఇక ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్ వాళ్ళకి కూడా మందగతిగానే వ్యాపారం సాగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ వోల్వో ప్యాసింజర్ బిజినెస్ ఉంటుంది, చాలా తక్కువగానే మందంగానే వాళ్ళ వ్యాపారం కూడా గడుస్తుంది. తర్వాత ఏదైనా హోల్సేల్ వ్యాపారస్తులకి కూడా అంతగా పెద్ద వ్యాపారం ఉండదు. జ్యువెలరీ మర్చెంట్స్కి చాలా బాధాకరమైనటువంటి పరిస్థితి. ఇకపోతే ఏదైనా మరి కన్సల్టెంట్స్కి మాత్రం తప్పకుండా కొంతవరకు కాలం ఉపయోగపడ్డప్పటికీ కూడా వాళ్ళకి ఏదైతే ఫీజులు వాళ్ళు రాబట్టుకోవాలో అది పెద్దగా రాబట్టుకోలేనటువంటి పరిస్థితి. ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు దైవారాధనను మర్చిపోకూడదు. ఈ మాసం అంతా అనేక రకాలుగా ఎగుడు దిగుడులుగా ఉంది కాబట్టి హనుమాన్ చాలీసా తప్పకుండా చదివి తీరండి. ఇకపోతే తప్పకుండా దత్తాత్రేయ స్వామికి మాత్రం తప్పకుండా అష్టోత్తరం చదువుతూ పూజ చేయండి. ప్రతి గురువారం రోజున మీరు తూచా తప్పకుండా సాధ్యమైనంత వరకు దత్తాత్రేయ స్వామి ఏ గుడిలో ఉంటే ఆ గుడిలో, సాయిబాబా గుడిలో ఇంచుమించుగా దత్తాత్రేయ స్వామి విగ్రహం కూడా ఉంటుంది కాబట్టి అక్కడికి రెండు అరటిపండ్లు తీసుకెళ్ళి సాయిబాబా దగ్గర ఒక అరటిపండు, దత్తాత్రేయ స్వామి దగ్గర ఒక అరటిపండు పెట్టి మూడు ప్రదక్షిణలు చేసి మీ ఇంటికి సురక్షితంగా వెళ్ళిపోయినట్టయితే సాధ్యమైనంత వరకు దైవం అనుకూలిస్తుంది, గురువు యొక్క దీవెన మీకు లభిస్తుంది. లేకపోతే గోమాతకి కాస్త గడ్డి తినిపించడానికి ప్రయత్నించండి. గోమాతకి గ్రాస్ అంటాం, గోమాతకి తినిపించండి. ఈ గోశాలల్లో గోవులు ఉంటాయి, వాటికి ఏదైనా వీళ్ళు ఆహారం పెట్టినట్టయితే మీకు తప్పకుండా కొంత లాభం ఉండేటువంటి అవకాశం ఉంది. ఇకపోతే సాధ్యమైనంత వరకు బంగారము మాత్రం కొనకండి, వెండి కూడా కొనవద్దు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ రకంగానూ మీరు ఆశాజనకంగా లేని మాసం కాబట్టి అప్రమత్తంగానే ఉండండి.